Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కమ్మవర్గం జగన్ వైపే రైతుకు డిప్యూటీ సీఎం పాదాభివందనం. ఏపీలో ముందస్తు ఎన్నికలు హంగామా మొదలైంది. అన్ని పార్టీల నేతలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో సామాజిక సమీకరణాలే ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసేది. 2019లో సీఎం జగన్ రికార్డు విజయం వెనుక సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయని, ఇక ఇప్పుడు సీఎం జగన్ కు కమ్మవర్గం దూరమైందనే ప్రచారం నడుమ ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కమ్మవర్గం జగన్ వైపే ఉందని గ్రామస్తులు చెప్పటం, డిప్యూటీ సీఎం పాదాభివందనం వైరల్ అవుతున్నాయి. ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన కమ్మవర్గానికి చెందిన ఒక సీనియర్ సిటిజన్ కు పాదాభివందనం చేశారు. ఈ ఆసక్తికర ఘటన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనే చోటు చేసుకుంది. జిల్లాలోని పెనుమూరు మండలం మురకకండ్రిగలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి అందుతున్న సంక్షేమాల గురించి ఆరా తీశారు. అందులో భాగంగా ఒక సీనియర్ సిటిజన్ ఫ్యామిలీ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న మహిళలను, మీకు డ్వాక్రా రుణమాఫీ జరిగిందా అని ప్రశ్నించగా ఆ మహిళ అవునని సమాధానమిచ్చారు. ఫంక్షన్ వస్తుందా అంటూ డిప్యూటీ సీఎం వాకప్ చేశారు. దీంతో మీకా అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తూ ఆ పెద్ద ఆయనక అని ప్రశ్నించారు. దీనికి స్పందనగా ఆ పెద్ద ఆయన తనకు వస్తుందని, తాను రైతునని పరిచయం చేసుకున్నారు. తన పేరు రాధానాయుడు అంటూ డిప్యూటీ సీఎం కు తనకు అందుతున్న పథకాల గురించి వివరించారు. సీఎం జగన్ పాలన బాగుందని, ఆయన మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుంటుందంటూ రాధానాయుడు చెప్పుకొచ్చారు. దీంతో ఆ రైతు రాధానాయుడికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాదాభివందనం చేశారు. దీనికి స్పందించిన రాధానాయుడు కులాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరారు. కమ్మ సామాజిక వర్గంలో మార్పు వచ్చిందని, ఆ వర్గం కూడా సీఎం జగన్ కావాలని కోరుకుంటుందంటూ డిప్యూటీ సీఎం పాదాభివందనం చేశారు. కమ్మ సామాజిక వర్గం వైసీపీకి దూరమైందంటూ కొంతకాలంగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఆ వర్గం సీఎం జగన్ కే అండగా నిలుస్తుందనే విషయం స్పష్టమవుతోందని వివరించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పాదాభివందనం వ్యవహారం చిత్తూరు జిల్లాలో వైరల్ అవుతోంది.